Last us Renjapanama. Achromatism, when two lenses are in contact. Rendu lenses are in contact lo unna pudu. Achromatism jaragali ante condition ento kanukunam. Em vachindi omega 1 by omega 2 is equal to minus f1 by f2 ani vachindi. Ade ippudu oka vela rendu lenses anevi kontha dooram lo place chesthe ante two lenses are separated by a distance. When the achromatism is eliminated, the condition should be, and manam rendu lenses ni dooranga pettinappudu akkada achromatism jarigindi anukunna, nothing but chromatic aberration teesesam. అలా తీసివేయాలి అంటే అక్కడ ఉండాల్సినటువంటి కండిషన్ ఏంటి అది మనం కనుక్కుందాం. సరే, వెన్ టూ లెన్సెస్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ అన్నాం. సపరేట్ చేసినప్పుడు, రెండు లెన్సెస్ని దూరంగా ఉంచినప్పుడు ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ ఎంత అవుతుంది? ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ వెన్ టూ లెన్సెస్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్. ఎంతో కొంత డిస్టెన్స్తో వాటిని సపరేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ వన్ బై ఎఫ్ ఇస్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ వన్ ప్లస్ వన్ బై ఎఫ్ టూ మైనస్ ఎక్స్ బై ఎఫ్ వన్ ఎఫ్ టూ. ఇందాక ఏం చేసాం, లెన్సెస్ అనేవి కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ తీసుకొని దాన్ని డెరివేటివ్ చేసి డెరివేటివ్ ఆఫ్ వన్ బై ఎఫ్ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ వన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు derivative of 1 by f1 plus derivative of 1 by f2 minus derivative of x by f1 f2. సరే, ఇదా ఎందుకు రాశాను అనద్దు. ఇక్కడ మనకి ఫోకల్ లెంత్ అనేది వేరియబుల్. ఇది ఒక లెన్స్ తీసుకున్నప్పుడు ఫోకల్ లెంత్ అనేది వేరియబుల్, డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్గా ఉంటుంది. కానీ కాంబినేషన్ తీసుకున్నప్పుడు అన్ని లెన్సెస్కి ఒకేలా ఉంటుంది. అంటే క్యాపిటల్ ఎఫ్ అనేది సేమే, కానీ ఎఫ్ వన్ ఎఫ్ టూ వేరువేరుగా ఉంటాయి, వేరు వేరు కలర్స్కి. ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ వన్ బై ఎఫ్ అన్నాం. డెరివేటివ్ ఆఫ్ వన్ బై ఎఫ్ ఎంత రాయాలి? జీరో రాయాలి. ఎందుకు? ఇందాక ఆల్రెడీ చెప్పాం లాస్ట్ క్లాస్లో. ఏమని చెప్పాం? మనం ఎప్పుడైతే రెండు లెన్సెస్ని తీసుకుంటామో ఆ రెండు లెన్సెస్ వలన వచ్చేటువంటి ఇమేజు క్రోమాటిక్ అబరేషన్ నుంచి ఫ్రీ అయి ఉంటుంది, నథింగ్ బట్ అక్రోమాటిజం జరుగుతుందో అప్పుడు అన్ని కలర్స్ కూడా ఒకే దగ్గర ఫోకస్ అవుతాయి. అన్ని కలర్స్ ఒకే దగ్గర ఫోకస్ అయ్యాయి అంటే అర్థం ఏంటి? వాటన్నిటి యొక్క ఫోకల్ లెంత్ అనేది సమానంగా ఉంది. ఫోకల్ లెంత్ అనేది సమానంగా ఉంది కాబట్టి డెరివేటివ్ ఆఫ్ వన్ బై ఎఫ్ అంత జీరో అవుతుంది. హియర్ డెరివేటివ్ ఆఫ్ వన్ బై క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీరో బికాస్ ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్ షుడ్ బి సేమ్ ఫర్ ఆల్ ది కలర్స్. అన్ని కలర్స్కి ఎఫెక్టివ్ ఫోకల్ ఎంత ఒకేలా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, జీరో ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ వన్ బై ఎఫ్ వన్ ప్లస్ డెరివేటివ్ ఆఫ్ వన్ బై ఎఫ్ టూ మైనస్, ఇక్కడ చూడండమ్మా ఎక్స్ బై ఎఫ్ వన్ ఎఫ్ టూ అని ఉంది. ఎక్స్ అంటే ఏంటి? రెండు లెన్సెస్ మధ్యలో ఉన్నటువంటి దూరం. మీకు ఇంకా అర్థం కాబట్టి ఇక్కడ నేను డయాగ్రామ్ గీస్తాను చిన్నది చూసుకోండి. ఇది ఒక లెన్సు, ఇది ఒక లెన్సు, ఒకటి కాన్వెక్స్ ఇంకొకటి కాన్కేవ్ అనుకోండి. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి దూరమే ఎక్స్. దీని యొక్క ఫోకల్ లెంత్ ఎఫ్ వన్, దీని యొక్క ఫోకల్ లెంత్ ఎఫ్ టూ. ఈ రెండింటి యొక్క ఎఫెక్టివ్ ఫోకల్ లెంత్కి ఫార్ములానే ఇది. ఇప్పుడు రెండు మధ్యలో డిస్టెన్స్ ఎక్స్ అని ఉంది. ఈ ఎక్స్ అనేది కాన్స్టెంటే వేరియబులా? కాన్స్టెంట్. ఎందుకని లెన్సెస్ అటు ఇటు కదలట్లేదుగా, అక్కడే ఉంటున్నాయి కాబట్టి ఎక్స్ కాన్స్టెంట్ ఉంది. ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి బయట రాసాం అనుకోండి, ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వన్ బై ఎఫ్ వన్ ఇంటూ వన్ బై ఎఫ్ టూ. ఇది ఏ ఫార్ములాలో ఉంది ఒకసారి గమనించండి అమ్మా, ఏ ఫార్ములాలో ఉంది? డెరివేటివ్ ఆఫ్ యూవి. డెరివేటివ్ ఆఫ్ యూవి అంటే ఏం రాయాలి? యూ డాష్ వి ప్లస్ వి యూ డాష్ అంటాం. సో యూవి డాష్ ప్లస్ వి యూ డాష్. ఇప్పుడు ఫస్ట్ వన్ బై ఎఫ్ వన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వన్ బై ఎఫ్ టూ ప్లస్ డెరివేటివ్ ఆఫ్ వన్ బై ఎఫ్ వన్ ఇంటూ వన్ బై ఎఫ్ టూ. అంతేనా? కావాలంటే పక్కన ఫార్ములా రాసుకోండి, డెరివేటివ్ ఆఫ్ యూవి ఈజ్ ఈక్వల్ టు యూవి డాష్ ప్లస్ యూ డాష్ వి. దాని ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇందులో ఏమేమి వస్తాయో చూడండమ్మా. మన అందరికీ తెలుసు కూడా, వీ నో దట్ డెరివేటివ్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఇస్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ డిస్పర్సివ్ పవర్ బై ఫోకల్ లెంత్. డెరివేటివ్ ఆఫ్ వన్ బై ఎఫ్ ఇస్ ఈక్వల్ ఒమేగా బై ఎఫ్ ఆల్రెడీ ఇందాక టాపిక్లో వచ్చింది. సేమ్ ఇదే వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఫస్ట్ లెన్స్కి ఏమవుతుంది? ఎఫ్ ప్లేస్లో ఎఫ్ వన్ పెట్టాలి, ఒమేగా ప్లేస్లో ఒమేగా వన్ పెట్టాలి. ఒమేగా వన్ బై ఎఫ్ వన్ ప్లస్ ఒమేగా టూ బై ఎఫ్ టూ మైనస్ x బై ఎఫ్ వన్. ఇదిగోండి ఇంతవరకు ఎక్స్ బై ఎఫ్ వన్ ఇంటూ, ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ వన్ బై ఎఫ్ టూ అంటే ఏం రాయాలి?
ఒమేగా టూ బై ఎఫ్ టూ. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వన్ బై ఎఫ్ వన్ అంటే ఒమేగా వన్ బై ఎఫ్ వన్, అక్కడ పక్కన వన్ బై ఎఫ్ టూ ఉంది కాబట్టి ఎఫ్ టూ రాసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ రెండు ఏంటి, నెగిటివ్, కాబట్టి ఎల్హెచ్ఎస్లో తీసుకురండి. పాజిటివ్ అయితే పాజిటివ్లో తీసుకొచ్చితే ఎక్స్ ఇంటూ ఒమేగా టూ మైనస్, సారీ ప్లస్ అవుతుంది కదా, ఒమేగా టూ ప్లస్ ఒమేగా వన్ బై ఎఫ్ వన్ ఎఫ్ టూ. అమ్మా డైరెక్ట్గా రాసేస్తున్నానమ్మా, ఒమేగా వన్ ఎఫ్ వన్ ప్లస్ ఒమేగా టూ ఎఫ్ టూ. ఈ రెండింటిలో ఏం కామన్ ఉంది, ఎక్స్ కామన్ ఉంది, ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎల్సిఎం కూడా సేమే, అందుకని డైరెక్ట్గా రాశా ఎక్స్ ఇంటూ ఒమేగా టూ ప్లస్ ఒమేగా వన్ బై ఎఫ్ వన్ ఎఫ్ టూ ఈక్వల్ టు ఒమేగా వన్ బై ఎఫ్ వన్ ప్లస్ ఒమేగా టూ బై ఎఫ్ టూ. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేస్తే మనకేమొచ్చుంది, ఒమేగా వన్ ప్లస్ ఒమేగా టూ బై ఎఫ్ వన్ ఎఫ్ టూ, ఇటువైపు ఎక్స్ ఇంటూ ఒమేగా టూ ప్లస్ ఒమేగా వన్ బై ఎఫ్ వన్ ఎఫ్ టూ. ఎఫ్ వన్ ఎఫ్ టూ క్యాన్సిల్ చేసాం అనుకోండి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఒక నిమిషం అమ్మా, ఇక్కడ ఎల్సిఎం చేసేటప్పుడు కేవలం ఏదైనా పైన మారుతుందిగా, ఎక్స్ ఇంటూ ఒమేగా టూ ప్లస్ ఒమేగా వన్ బై ఎఫ్ వన్ ఎఫ్ టూ ఇజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే ఏమైంది, ఎఫ్ టూ ఒమేగా వన్ ప్లస్ ఎఫ్ వన్ ఒమేగా టూ బై ఎఫ్ వన్ ఎఫ్ టూ. ఎఫ్ వన్ ఎఫ్ టూ, ఎఫ్ వన్ ఎఫ్ టూ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఇంకేం మిగులుతుంది, ఎక్స్ ఇంటూ ఒమేగా వన్ ప్లస్ ఒమేగా టూ ఈక్వల్ టు ఒమేగా వన్ ఎఫ్ టూ ప్లస్ ఒమేగా టూ ఎఫ్ వన్, ఇది మిగులుతుంది. ఇప్పుడు మనకి ఎక్స్ ఒకటే కావాలి కాబట్టి ఎక్స్ ఒకటి ఒకవైపు నుంచి మిగతా ఒకవైపు తీసుకెళ్ళాం అనుకోండి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏమైంది, ఒమేగా వన్ ఎఫ్ టూ ప్లస్ ఒమేగా టూ ఎఫ్ వన్ బై ఒమేగా వన్ ప్లస్ ఒమేగా టూ. ఇది మనకి కండిషన్. ఇప్పుడు లెన్సెస్ అనేవి కొంత దూరంలో ప్లేస్ అయ్యాయి, అంటే రెండు లెన్సెస్ని దూర దూరంగా ఉంచి క్రోమాటిక్ అబరేషన్ని తీసివేయాలి అంటే కనుక ఈ ఆ రెండింటి మధ్యలో ఉండేటువంటి డిస్టెన్సు ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ ఎంతైతే ఉంటుందో అంతే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్ అని వచ్చిందనుకోండి, ఈ రెండింటి మధ్యలో 10 సెంటీమీటర్ ఉంటేనే క్రోమాటిక్ అబరేషన్ పోయింది. అక్కడ ఒకవేళ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్ వచ్చిందనుకోండి, ఈ రెండింటి మధ్యలో దూరం 30 సెంటీమీటర్ ఉంటేనే క్రోమాటిక్ అబరేషన్ పోతుంది. ఇందులో ఇంకో కేసు కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎఫ్ వన్ ఈక్వల్ టు ఎఫ్ టూ ఈక్వల్ టు ఎఫ్, రెండు లెన్సెస్కి ఒకటే ఫోకల్ లెంత్ ఉంది, కాన్వెక్స్కి ఎంత ఉందో కాన్కేవ్ కూడా అంతే ఉంది, అప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏమవుతామా, ఒమేగా వన్ ఎఫ్ ప్లస్ ఒమేగా టూ ఎఫ్ బై ఒమేగా వన్ ప్లస్ ఒమేగా టూ, అంటే ఒమేగా వన్ ప్లస్ ఒమేగా టూ బై ఒమేగా వన్ ప్లస్ ఒమేగా టూ ఇంటూ ఎఫ్. ఈ రెండు క్యాన్సిల్ అయితే ఈక్వల్ ఎంత వస్తుంది, ఎఫ్ వస్తుంది. అంటే మనం తీసుకున్నటువంటి రెండు లెన్సెస్ యొక్క ఫోకల్ లెంత్ అనేది సమానంగా ఉంది అనుకోండి, అప్పుడు మనకి ఆ రెండు లెన్సెస్ మధ్యలో ఉండేటువంటి దూరం ఎంతకు సమానం అవ్వాలి, ఫోకల్ లెంత్కి సమానం అవ్వాలి. ఒకవేళ ఫోకల్ లెంత్ కాకుండా డిస్పర్సివ్ పవర్ సమానం అనుకోండి, ఎక్కడ రాద్దాం, ఇక్కడ రాస్తాం, ఇఫ్ ఒమేగా వన్ ఈక్వల్ టు ఒమేగా టూ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా, అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏమైంది, ఒమేగా ఇంటూ ఎఫ్ వన్ ప్లస్ ఒమేగా ఇంటూ ఎఫ్ టూ బై ఒమేగా ప్లస్ ఒమేగా, ఎంత వస్తుంది, ఎఫ్ వన్ ప్లస్ ఎఫ్ టూ బై టూ వస్తుంది. అంతే కదా, ఇక్కడ ఒమేగా ఇంటూ ఒమేగా ఒమేగా ప్లస్ ఒమేగా అంటే టూ ఒమేగా అవుతుంది, ఇక్కడ పైన ఒమేగా కామన్ ఉంటుంది కాబట్టి ఒమేగా బయటికి తీస్తే ఎఫ్ వన్ ప్లస్ ఎఫ్ టూ బై టూ మిగులుతుంది. ఇది మనకి ఎక్రోమాటిజం వెన్ టూ లెన్సెస్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్. మనం రెండు లెన్సెస్ని వేరువేరు చోట్ల పెట్టి, అంటే రెండు కొంత దూరంలో సపరేట్ చేసి మనం క్రోమాటిక్ అబరేషన్ తీసివేయాలి అంటే కనుక ఆ రెండింటి మధ్యలో ఉండవలసినటువంటి దూరం ఈ ఫార్ములా ప్రకారం ఉండాలి. లేదు ఒకవేళ ఆ రెండింటికి ఒకటే ఫోకల్ లెంత్ ఉందనుకోండి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి, ఫోకల్ ఎంత అవ్వాలి. ఒకవేళ రెండింటికి ఒకటే డిస్పర్సివ్ పవర్ ఉందనుకోండి, అప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి, ఎఫ్ వన్ ప్లస్ ఎఫ్ టూ బై టూ అవ్వాలి. నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది టూ లెన్సెస్ విల్ బీ ఈక్వల్ టు ది యావరేజ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది టూ లెన్సెస్. మనం తీసుకున్నటువంటి రెండు లెన్సెస్ యొక్క ఫోకల్ లెంత్ యావరేజ్ ఎంతైతే ఉంటుందో ఆ రెండు లెన్సెస్ మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ కూడా అంతే ఉండాలి. ఇది ఎక్రోమాటిజం. ఇంతవరకు మనకి క్రోమాటిక్ అబరేషన్, మీకు క్రోమాటిక్ అబరేషన్ టాపిక్లు ఏమేమి ఉంటాయంటే లాంగిట్యూనల్ క్రోమాటిక్ అబరేషన్ ఉంటుంది, లేటరల్ క్రోమాటిక్ అబరేషన్ ఉంటుంది. అదేవిధంగా లాంగిట్యూనల్ క్రోమాటిక్ అబరేషన్ వచ్చినప్పుడు ఫార్ములా ఏమవుతుంది,
రెండు సందర్భాలు ఉంటాయి. ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు లాంగిట్యూడినల్ క్రోమాటిక్ అబరేషన్కి ఫార్ములా ఏంటి, ఆబ్జెక్ట్ అనేది ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు క్రోమాటిక్ అబరేషన్కి ఫార్ములా ఏంటి, అదొకటి. తర్వాత అక్రోమాటిజం, లెన్సెస్ అనేవి కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి, లెన్సెస్ అనేవి సపరేటర్ బై డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి. ఇంతవరకు మీకు క్రోమాటిక్ అబరేషన్. ఓకే, నెక్స్ట్ లెసన్లో మనం మోనోక్రోమాటిక్ అబరేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.